మార్నింగ్ మనం ఒక సినిమా మీద రివ్యూ చేస్తూ దాంట్లో జరిగే విషయాల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇక సర్కార్ వారి పాట అంటూ ఇటీవలనే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక ఇద్దరు బాబాయ్ కుమారుడు మధ్య చర్చ ఏ విధంగా జరిగిందనే దాని మీద అనౌన్స్ చేస్తున్నాం. ఏరా అబ్బాయి, ఇటీవల విడుదలైన సినిమా చూసావా? చూశామంటున్నాడు. చూశాం బాబాయ్ అని చెప్పాడు. ఏపీ రైబల్ ఎంపీ గురించి ఆయన పోలే రాజ్యసభ విశాఖ సంబంధించిన చూపించారు కదా, నిజమేనా? అవును బాబాయ్, నిజమే. మీ స్వందన ఏమిటి బాబాయ్ గారు అంటూ చెప్పడం జరిగింది. ఓకే, ఏపీ రైబల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఇవన్నీ చేసేటువంటి అంశాలను చెప్పడం జరిగింది. ఆయన స్వపక్షంలోనూ విపక్ష నేతగానే ముద్రపడింది. ఇక దేశం వదిలి పరారైనటువంటిది కూడా చూపించారని చెప్తున్నారు. ఏపీకి సంబంధించిన వ్యక్తులు రాయపాటి శ్యామశివరావు, సుజనా చౌదరి, అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు బయటకు రాలేదు కాబట్టి మనం చెప్పలేం. నీరజ్ మోడీ, కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి, మీకు అందరికీ తెలిసి వ్యక్తి, విమానాలు పెట్టాడు లిక్విడ్ కింగ్, ఆయన కూడా బ్యాంకులకు డబ్బులు ఎగరగొట్టి వెళ్ళిపోయాడు. ఆయన క్వశ్చన్ ఏంటంటే, నేను ఎన్నో వేల ట్యాక్సులు కట్టాను, నాకు కొంత మాఫీ చేయమని చెప్పాడు. అలా కుదరదని బ్యాంకులు చెప్పడం జరిగింది. ఇది వారి యొక్క హిస్టరీ. భారతదేశంలో బ్యాంకులు ఇండస్ట్రీల వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే దాని భారం డిపాజిట్ల మీద పడుతుంది, లేదా ప్రభుత్వం మీద పడుతుంది, అదేవిధంగా ప్రజల మీద కూడా పడుతుంది. ఇన్ఫ్లేషన్, అన్ని రకాలైనటువంటి ఎన్పిఎల్ కావడం, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక మరి ఇది ఒక వర్షను. ఇంకా రెండో వర్షం మన రఘురామకృష్ణ గారు చెప్పినటువంటి అంశాన్ని ఇంకొకటి మనం మాట్లాడుకుంటే, ఇది సర్కార్ వారి పాట కాదు, ఇది సర్కార్ వారి ఆట. సర్కారి ఆట అంటే ప్రజలను మేలు చేసే మాటలు చెప్పడం, గత పాలకుల స్కీములను రద్దు చేయడం, డబ్బులు పప్పులు బెల్లాలాగా ప్రజలకు పంచడం, ఇదే హామీ. అన్నపూర్ణ క్యాంటీన్ తీసివేయడం, అమరావతిని ముడి ముక్కలుగా చేసి ప్రయత్నం, కోట్లు అడ్డుకోవడం వల్ల సమస్య కొంతవరకు తీరింది. ప్రతి సమస్యను కాంట్రవర్సీ కావడం, హైకోర్టు ఫిల్లు పడడం, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది నిత్య కృత్యంగా ఉంటుంది. దీన్ని రఘురామకృష్ణ గారు చెప్పినటువంటి అంశంలో, ఇది సర్కారు ఆట అంటూ సినిమా రాబోతుందని, సర్కారు వారి పాటతో పాటు రెండవ సినిమా కూడా తీస్తారని ఆయన చెప్పడం జరిగింది. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో ఉన్నటువంటి వ్యక్తులు చేసే పని గురించి మనం మాట్లాడుకుంటుంటే, ఏ రీజనల్ పార్టీలో అంతర్గతంగా స్వేచ్ఛ ఉండదనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఇక కేంద్ర జాతీయ పార్టీల్లో కొద్దిగా ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఏ విధంగా బ్యాంకులను దగ్గర నుంచి బురిడి కొట్టించి లోన్ తీసుకుని ఎగరగొట్టుతూ ఉన్నారని చెప్పి చెప్తున్నారో, ఇక మనకు తెలిసినటువంటి ఈ రెండు అంశాలను మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక ఇప్పుడు ప్రస్తుత ఎంపీ ఉన్నటువంటి ఆయన విలన్గా చూపించడం జరిగింది. ఆయన వర్షన్ మనం కూడా రికార్డ్ చేసినట్లయితే చెప్పాల్సినది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి చెప్పాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆ కరెంటుకు సంబంధించినటువంటి బిల్లు ఇప్పటి వరకు పోలేదు, అది కోర్టుకు పోయి చేయడం జరిగింది. మేము రెగ్యులర్ పేమెంట్ చేస్తాం, ఐటీలు అన్నీ కూడా సక్రమైన పద్ధతిలోనే మేము కడుతున్నామని చెప్పి రఘురామకృష్ణ గారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది నిజమా కాదా అనేటువంటిది బ్యాంకులు చెప్పాలి. లేదా ఏదైతే వాళ్లకు ఫలాని ఉద్దేశంతో డబ్బులు లోన్ తీసుకొని దానికి వినియోగించినట్లయితే అందులో లాభాలు కానీ నష్టాలు కానీ ఏదైనా సరే వచ్చినప్పటికీ ఖచ్చితంగా కట్టవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది.
ఇక ప్రభుత్వమే వారికి బాకీ ఉందని దాని మీద మేము కోర్టుకు పోయినామని చెప్తున్నారు. ఇంకా ఆయన పరిస్థితి అలా ఉంది. ఇక రాయపాటి సాంబశివరావు గారి గురించి అనుకుంటే, ఆయన తీసుకున్న అప్పు పోలవరం కడతామని, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ఆయన తప్పించడం జరిగింది. రివర్స్ టెండర్ అన్నారు, మళ్ళా టెండర్లు పిలిచారు. ఇది ఆయన లాస్ కావడానికి కూడా రకరకాలైనటువంటి అంశంగా మనం భావిస్తాం. ఇక మనకు ఏదైతే ఇంకొకటి, కర్నూలులో నిన్న ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తెలుగుదేశం హయాంలో సౌరశక్తి మీద, విద్యుత్ మీద ఉన్నటువంటిది, దాని మీద గ్రీన్కో అంటారు, ఇది చాలా పెద్ద సంస్థ, దాన్ని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఇబ్బందులు పెట్టినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొంత ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల మళ్ళా అది ఓపెన్ అయినట్లు గ్రీన్కో అర్థమవుతుంది కర్నూలు. ఇక మనకు నిత్య కృత్యంగా అవుతున్నటువంటిది, ఒకరు చేసిన పని ఇంకొకరు దాన్ని రద్దు చేయడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదేమో అని అంటారు. కక్షలకు, కారుణ్యాలకు ఉండకూడదు ప్రభుత్వ పాలసీలు ఏ ఉన్నాయో, నిష్ఠస్య గవర్నమెంట్ కూడా అదే పాలసీలను మెయింటైన్ చేయాలి. ప్రాజెక్టులు ఏదైతే త్వరితగతిన పూర్తి చేయడానికి చేయాలి, కానీ ఈ రివర్స్ టెండర్ అని ఇంకొకటి అని రకరకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి ఆ ప్రాజెక్టు జరగకుండా నెగిటివ్ థింకింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఇక రివర్స్ టెండర్ కానీ లేదా రివర్స్ వర్క్ కానీ పప్పులు బెల్లంలాగా ప్రజలకు పంచేటువంటిది అంశం. ఇక ఇంకొక అంశం కూడా ఈరోజు మనం వార్తా కథనాల్లో వస్తుంది, 60 సంవత్సరాలు నిండి వారికి పెన్షన్ అని చెప్పి ఒక స్కీమును ప్రవేశపెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము అడ్మినిస్ట్రేటివ్ సక్రమంగా చేయలేనప్పుడు అప్పులు తెచ్చి జీతాలు, పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖర్చు పెడితే పర్వాలేదు, కానీ రోజువారీ ఖర్చులు కూడా అప్పు తెచ్చి ఎన్ని రోజులు నడపగలుగుతారు ప్రభుత్వం అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేధావులు, దేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, విజ్ఞానులు, సామాన్య ప్రజలు, అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా అడిగేటువంటి క్వశ్చన్ ఒకటే, అప్పులు చేసి ఎన్ని రోజులు జీతాలు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు, ఈ అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకు లెక్కాపత్రం లేకుండా ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి కొంత వెసులుబాటు ఇస్తూ అప్పు చేసుకోవడానికి అవకాశము ఉంది. టీఎస్ ప్రభుత్వము కూడా అదే పరిస్థితిలో ఉంది, వాళ్ళకు పూర్తిగా కట్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశ్ కి నేత బన్నే కే లియే అభి అభి 4 సార్లు 5 సార్లు సే కోశిష్ కరే అభి బాహర్ ఆ గయా వో బాహర్ ఆకే మోడీ కి, మోడీ కా ఊపర్ ఉస్కా దియా ఏ భీ కాన్స్టిట్యూషన్ చేంజ్ కర్నా, జో రాజ్యాంగ హై ఉస్కో చేంజ్ కర్నా బోల్ కే బోల్ రహే, వో సెంట్రల్ అండ్ స్టేట్ కా ప్రాబ్లమ్ కా బాత్ భీ బోల్ రహే, మతలబ్ అభి ఇస్కా ఆజీ ఆర్టికల్ మే ఆయా సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన, ఎంతోమంది తెలంగాణలో చనిపోయిన వ్యక్తులకు వారిని గుర్తించి వాళ్ళకు సహాయం చేయలేదు, కానీ దేశవ్యాప్తంగా వెళ్తూ ఆ విధంగా చెక్కుల పంపిణీ చేస్తానంటూ చెప్తా ఉన్నారు. పంజాబ్ సీఎంల కేజ్రీవాల్ భగవంతులతో కలిసి చెక్కుల పంపిణీ చేస్తామంటున్నాడు. అన్నా ఆచార్య దేవగౌడలతో కూడా సమావేశాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం అవుతామని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అదేవిధంగా కలిసి వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా ఆయన కలుస్తామని చెప్పి చెప్తున్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి నిర్వహిస్తారు. 26 ఉదయం బెంగళూరు వెళ్ళనున్నారు, అక్కడి నుంచి మాజీ ప్రధాని దేవగౌడతో కలుస్తారు. అదేవిధంగా ఇక శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు, అక్కడ వివిధ రాజకీయ పార్టీ నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. జాతీయ మీడియా సంస్థల ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తారు. 22 మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తారు. రైతు ఉద్యమంలో కన్నుమూసిన వారికి హర్యానా, పంజాబ్ చెక్కుల పంపిణీ చేస్తామని చెప్తున్నాడు. ఇది మనకున్నటువంటి విషయాలు. దేశ్ కి నేత మోడీ కా అపోజిషన్ కా
को सब लोगों को इसको खड़ा के फाइटिंग करना। वो जब केसीआर जी प्रधानमंत्री बनने के चांस रहता। इसका एक ही स्टेट का है, उसका बहुत स्टेट है भारत देश में। भारत मात को जय, देवालय को जय। वो जो कुछ है काम कर रहे, इसको इंग्लिश, हिंदी, तेलुगु और थोड़ा लैंग्वेज में पूरा उसको ध्यान है। वो बात में पब्लिक को अट्रैक्शन करने के लिए कोशिश कर रहे। जब वो कोशिश करने के बाद उसको फाइनेंशियली स्टेबिलिटी वो कर रहे, ये करने के बाद देश नेता बनते बनना चाहिए, बनना जरूरी है। वो बात बोलते रहे तुम अभी केसीआर जी की, जिंदाबाद बोल के अभी बहुत ऊपर आके प्राइम मिनिस्टर ऑफ इंडिया बनना बोल के बोल रहा हूँ। नमस्ते, मेरा नाम वही चंद्रकेश्वर रेड्डी, सोशल एक्टिविस्ट। धन्यवाद।